వెల్కమ్ టు డీప్ రియల్ ఎస్టేట్. ఈ వీడియోలో చూస్తున్నది బాలాజీ లేఅవుట్ అండి. ఇది మన చక్రపురి కాలనీ నుంచి కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో రెండు లేఅవుట్లు ఉంటాయి, రంగారావు లేఅవుట్ ఒకటి, బాలాజీ లేఅవుట్ ఒకటి. ఈ బాలాజీ లేఅవుట్ అనేది చాలా క్లియర్ టైటిల్ అండి. ఈ ఓనర్స్ అంతా అసోసియేషన్ అయ్యి వీళ్ళు ఆ ఎలక్ట్రిసిటీ వైర్ మీరు చూస్తున్నారు ఇప్పుడు వీడియోలో, ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ఉన్నాయి కదా, అవి వాళ్ళు సొంతంగా తెచ్చుకున్నారు. అసోసియేషన్ వాళ్ళు డబ్బులు కట్టి వాళ్ళు సొంతంగా తెచ్చుకున్నారు. మొత్తం 200 గజాలు ఉంటాయి ప్లాట్లు. మంచి క్లియర్ లేఅవుట్, జీపీ లేఅవుటే కానీ చాలా క్లియర్ ప్లాట్లు ఉంటాయి, చాలా క్లియర్ లేఅవుట్. ఆ రోడ్డు మీరు వెనకాల చూస్తున్న మట్టి రోడ్డు చక్రపురి లేఅవుట్ నుంచి మళ్ళీ అటు మనకు బ్యాక్ సైడ్ వెళ్తుంది. మళ్ళీ బొల్లారం మియాపూర్ ఎక్స్ రోడ్ ఉంటుంది కదా, అటు ఆ రోడ్డుకి కలుస్తుంది వెళ్ళి. ఇటేమో రైట్ తీసుకుంటే అమీన్పూర్ వైపు వెళ్ళచ్చు. సో ఈ బాలాజీ లేఅవుట్ అనేది మీకు ఇక్కడ మనకు చాలా ప్రైమ్ లొకేషన్. అమీన్పూర్ చెరువు పైనే వస్తుంది ఇది కూడా. అమీన్పూర్ చెరువు పైన చక్రపురి లేఅవుట్ ఊడా కాలనీ, దానిపైనే ఇటు బాలాజీ లేఅవుట్ వస్తుంది. బాలాజీ లేఅవుట్లో ఇది మెయిన్ రోడ్డు, ఆల్రెడీ మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్ వేశారు, అవన్నీ గల్లీలు. సో దీనికి లేఅవుట్కు కొంచెం మైనస్ పాయింట్ ఏంటంటే, ఈ పక్కన వచ్చేసి మొత్తం కెమికల్ కంపెనీలు ఉంటాయి. ఏది రెడ్డి స్లాబ్ కానీ అట్లాంటి ఇంకొన్ని కెమికల్ కంపెనీలు ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఏది బొల్లారం, ఐడియా బొల్లారం కింద వచ్చే కంపెనీలు ఉంటాయి అన్నట్టు. సో ఈ రైట్ సైడ్లో ఇదంతా బాలాజీ నగర్ లేఅవుట్ అంటారు దీన్ని. మొత్తం 200 గజాల ప్లాట్లు ఉంటాయి, అన్ని రూమ్లు కట్టుకొని ఉన్నాయి చూడండి. మొత్తం ఎలక్ట్రిసిటీ కేబుల్స్ వేసి ఉంటాయి. ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది ఒక మీకు 25,000లో, 20 నుంచి మీకు 30,000 మధ్యలో ఇక్కడ ప్రైసెస్ ఉన్నాయి. 200 గజాలు చాలా తక్కువ రేట్లో మీకు రిజిస్ట్రేషన్ ప్లాట్ దొరుకుతుంది, క్లియర్ టైటిల్ దొరుకుతుంది, ఎలక్ట్రిసిటీ కూడా ఉంది, వాటర్ సోర్స్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే అమీన్పూర్ చెరువు దగ్గరే కనుక వాటర్ కూడా బాగానే ఉంటుంది. బట్ మీకు ఇదేంటంటే, పక్కన కెమికల్ కంపెనీలు ఉన్నాయి కనుక కొంచెం పొల్యూషన్ వస్తుంది. సో ఈ కెమికల్ కంపెనీలు యాక్చువల్గా వాళ్ళకు పర్మిషన్ లేదు, అంటే ఇంకా వాళ్ళ టైం పీరియడ్ అయిపోతే, వాళ్ళ లీజ్ పీరియడ్ అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే సిటీలో మనకు ఈ కంపెనీలు ఉంచారు కదా, కెమికల్ కంపెనీలు అని తీసేసి అటు జహీరాబాద్ కానీ అటు దూరంగా పంపిస్తారు కదా. సో ఆ కాన్సెప్ట్లో ఈ కెమికల్ కంపెనీలన్నీ పోయినప్పుడు దీనికి నంబర్ వన్ వ్యాల్యూ వస్తుంది ఈ లేఅవుట్కి. ఇప్పుడు కూడా ఉంది వ్యాల్యూ, కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన ఈ సాఫ్ట్ పీపుల్ ఎవరు హౌస్ కట్టుకొని ఉండడానికి అంత ప్రిఫర్ చేయరు కదా. మామూలుగా అయితే లేబరు అట్లాంటి వాళ్ళు అయితే ఉంటారు, ఏది మన కెమికల్ కంపెనీలో పనిచేసే వాళ్ళు మామూలుగా అట్లా హౌస్ కట్టుకొని అయితే ఉంటారు. కానీ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇట్లా మంచి అఫీషియల్ పీపుల్ అయితే ఉండరు కదా. అందువల్ల ఇక్కడ మీకు రేట్లు డౌన్ ఉన్నాయి. లేకపోతే మామూలుగా హుడాలో మీకు 40,000-50,000 ఉంటే ఇక్కడ ఒక 35,000-40,000 ఈజీగా ఉండాలి రేటు. ఓ 10,000 తక్కువ ఉంది, 10,000-15,000 తక్కువ ఉంది. ఎందుకు అంటే అదే అడ్వాంటేజ్, అదే డిసడ్వాంటేజ్. ఏది మన రెడ్డి స్లాబ్ అట్లాంటి కొన్ని కెమికల్ కంపెనీలు ఉండడం వల్ల దీనికి డిసడ్వాంటేజ్ అయింది. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు, మీకు ఎప్పుడైనా మళ్ళీ రేటు కలిసి వస్తుంది కదా అనుకునే వాళ్ళు ఇక్కడ ప్లాట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మీకు ఇప్పుడు కాకపోయినా ఇంకా 5 ఇయర్స్కైనా కానీ 10 ఇయర్స్కైనా ల్యాండ్ వ్యాల్యూ అయితే ఎక్కడికి పోదు. మీరు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకొని ఇక్కడ మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు కూడా మీరు ఉండొచ్చు, కాకపోతే కొంచెం పొల్యూషన్ ఉంటుంది. సో ఆ పొల్యూషన్ చూసుకొని మీరు రెంట్కైనా ఇచ్చుకోవచ్చు, మీరైనా ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్కి కానీ ఇక్కడ మీరు ప్లాట్ తీసుకోవచ్చు తక్కువ రేటు. మీకు సిటీ లిమిట్లో మీకు 20-25 వేలలో మీకు ఎక్కడ దొరుకుతుంది, పట్టచీర దాటినా దొరుకుతలేవు కదా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ లేఅవుట్లో ప్లాట్లు తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ప్లాట్లు కావాలన్నా నా నెంబర్కి కాల్ చేసి రావచ్చు, మీరు డైరెక్ట్గానే వెళ్ళి చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ లేఅవుట్కి వెళ్ళండి. తర్వాత ఈ చుట్టుపక్కల కూడా మీకు ఇంక కొన్ని ఉన్నాయి, రంగారావు లేఅవుట్ కానీ ఇంకా వేరే కొన్ని లేఅవుట్లు ఉన్నాయి. అక్కడ మీకు ఏదైనా డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉంటే మీరు అక్కడ కూడా ప్లాట్ తీసుకోవచ్చు. అక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ అవే రేట్స్ ఉంటాయి, ప్రైసెస్. అక్కడ కూడా మీరు డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉన్నది చూసుకొని ప్లాట్ తీసుకోవచ్చు. 200 గజాలే ఎక్కువ ఉంటాయి ప్లాట్లు. సో ఈ ఏరియాలో కూడా మీరు ప్లాట్లు కావాలనుకున్న వాళ్ళు నా నంబర్కి కాల్ చేసి రండి. నా వీడియోలు నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.